మేము స్పష్టమైన ఆరోపణ చేస్తున్నాం. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని, ఆర్ఎస్ఎస్ యొక్క మనువాద సిద్ధాంతాన్ని భారతీయ జనతా పార్టీ అమలు చేయడానికి రిజర్వేషన్ రహిత దేశంగా ప్రకటించడానికి 400 సీట్లు కోరుకుంటున్నారు. అందుకు ఆర్ఎస్ఎస్కు బలమైన కారణాలు ఉన్నాయి. హిందువులల్లా కులాలు ఉపకులాలుగా ఉంటే హిందువులు మొత్తం ఏకంగా ఉన్నారని చూపించడానికి ఇబ్బంది వస్తుంది. కాబట్టి హిందూ జాతిలో దళితులుగా, గిరిజనులుగా, బీసీలుగా, ఓబీసీలుగా, బీసీ ఓబీసీలలో ఉపకులాలు, దళితులలో ఉపకులాలు, గిరిజనులలో ఉపకులాలు ఉంటే ఇవి వివిధ తెగల కింద వస్తే ఈ మొత్తాన్ని ఒక హిందూ సమాజంగా చూపించడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి రిజర్వేషన్లను అన్నిటినీ రద్దు చేసి ఈ మొత్తం హిందూ సమాజం అని చూపించాలనే ఆలోచనతోని ఆర్ఎస్ఎస్ తమ ప్రణాళికను సిద్ధం చేసింది. ఆర్ఎస్ఎస్ యొక్క ప్రణాళికను బీజేపీ అమలు చేస్తుంది. 3BTC కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, కశ్మీర్కు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇతర ఎన్నో విషయాలు ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచన విధానాన్ని గత 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ, అమిత్ షా గారు అమలు చేసుకుంటూ వచ్చిండ్రు. ఇది గతము, మన కళ్ళ ముందలో ఉన్న ప్రత్యక్ష ఆధారాలు. ఇక వాళ్ళు